తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్ రాజు తలపెట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ సైకిల్ యాత్రకు పొదిలిపట్టణం నుండి పండు అనిల్ ఆధ్వర్యంలో మార్కాపురం క్రాస్ రోడ్ వద్ద ఘన స్వాగతం పలికారు. మార్కాపురం క్రాస్ రోడ్ నుంచి పొదిలిపట్టణంలోని సాయి బాలాజీ కళ్యాణ మండపం వరకు సైకిల్ యాత్రను కొనసాగించారు. అనంతరం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. చంద్రబాబు గారి పైన ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను వ్యతిరేకిస్తూ అక్రమ అరెస్టు నిరసిస్తూ జగన్మోహన్ రెడ్డి యొక్క నిరంకుశత్వ నియంత పాలనను వ్యతిరేకిస్తూ అనంతపురం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నుంచి ప్రజాస్వామ్య పరిరక్షణ సైకిల్ యాత్రని ప్రారంభించడం జరిగింది. అనంతపురం నుంచి అమరావతి వరకు, అమరావతిలో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వరకు దాదాపు 700 కిలోమీటర్లు, 10 జిల్లాల మీదుగా, 29 నియోజకవర్గాల మీదుగా యాత్ర కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడు గారు దాదాపు 45 సంవత్సరాలు తెలుగు ప్రజలకు సేవ చేసి హక్కుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాలను అభివృద్ధి చేసినటువంటి వ్యక్తిని, ఎప్పుడూ ఎక్కడా అవినీతి మరకలు లేనటువంటి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి నాయకుని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంగా అవినీతి కేసులో అవినీతి ఆరోపణలు చేస్తూ ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన రోజు నుంచి ఈ రోజుకి అరెస్టులోనూ కక్ష సాధింపు చేయలేదు. ఈరోజు ఆయన ఆరోగ్యం పట్ల కూడా ప్రభుత్వం అపహాస్యం, అవమానకరంగా మాట్లాడడానికి తీవ్రంగా తెలుగు ప్రజలు వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఆరోగ్యరీత్యా ఆయనకు అవకాశ సదుపాయాలు కల్పించాల్సినటువంటి నైతిక బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరాల కాలంలో ప్రజల్ని గాలికి వదిలేసి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ వర్గాల మీద దమనకాండలు, హత్యలు, అత్యాచారాలు జరిగిన స్పందించినటువంటి దళిత బీసీ ముస్లిం మైనారిటీ మంత్రులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతా ఉన్నాడు ఎన్నికల్లో అని చెప్పి గ్రహించి ఈరోజు ముసలి కన్నీరు కార్చడానికి సామాజిక సాధికార బస్సు యాత్ర పేరు మీద నియోజకవర్గాల్లోకి వస్తూ ఉన్నారు. దళిత మంత్రులు దళితుల్ని హత్యలు చేసినా, అత్యాచారాలు చేసినా స్పందించినటువంటి దళిత మంత్రులు, దళిత సంక్షేమ పథకాలు నిర్వీర్యం చేసినా, ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసినా, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని దుర్వినియోగం చేసిన నోరు మెదపనేటువంటి బానిస దళిత మంత్రులు ఈరోజు ఏ మొహం పెట్టుకొని బస్సు యాత్ర పేరు మీద వస్తానని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా. బీసీ యువకుల్ని పెట్రోల్ పోసి తగలబెడతా ఉన్నా, చంద్రయ్య లాంటి వ్యక్తిని గొంతు కోసి చంపుతా ఉన్నా, నందం సుబ్బయ్య లాంటి వ్యక్తిని హత్యలు చేసినా స్పందించినటువంటి బీసీ మంత్రులు, సలాం లాంటి కుటుంబం ఈ రాష్ట్ర ప్రభుత్వం బతకలేమని చెప్పేసి దుర్మార్గాలకు పాల్పడినటువంటి వ్యక్తుల పేర్లు చెప్పి ఆత్మహత్య చేసుకున్న, చర్యలు తీసుకోలేనటువంటి మైనారిటీ ద్రోహి ప్రభుత్వాన్ని, ఈ వర్గాలకి అన్యాయం చేసినటువంటి, ఈ వర్గాల యొక్క ద్రోహి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచేందుకు మీరు వస్తూ ఉన్నారు. ఈ వర్గ ప్రజలు మిమ్మల్ని తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు చేస్తుంది బస్సు యాత్ర కాదు, ఈ వర్గాల ప్రజలపైన దండయాత్ర చేయడానికి వస్తూ ఉన్నారు. దాన్ని తిప్పికొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ వర్గాల ప్రజలు అప్రమత్తమైన తెలుగుదేశం పార్టీ పట్ల గెలిపించి ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి బాధ్యత, ఆ చారిత్రక అవసరం మన మీద ఉందని చెప్పి గ్రహించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు.